troubles in you. No, it didn't. Sorry, I'm looking. Hello, welcome back to our channel, Everything Through Shwe. మీరు గోవా వెళ్ళినప్పుడు అర్పోరాలోని సాటర్డే నైట్ మార్కెట్ అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ 2:00 నుంచి నైట్ 2:00 వరకు ఓపెన్ ఉంటుంది. ఫన్, ఫుడ్, మ్యూజిక్తో ఈ ప్లేస్ వైబే వేరే లెవెల్. మిగతా ప్లేసెస్తో కంపేర్ చేస్తే మనకి ఈ మార్కెట్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఆలస్యం చేయకుండా ఇంకిక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ స్టోర్ మొత్తం జ్యువెలరీ ఉండింది. అసలు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్సో 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 550 రూపీస్ వరకు ఉన్నాయి మనకి ఇక్కడ. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కాస్ట్ 150 రూపీస్. మోస్ట్లీ పూసలు, స్టోన్స్ అండ్ గవ్వల చైన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లైన్స్ అండ్ సైజ్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది. ఇక్కడ కొన్ని చైన్స్కి పెండెంట్స్ కూడా వచ్చాయి. 250 రూపీస్ అండ్ 350 రూపీస్కి మీరు ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ చైన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి దానికన్నా. చైన్సే కాకుండా ఈ షాప్లో ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అండ్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గవ్వలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి వాటితో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 150 రూపీస్ వరకు ఉన్నాయి. ఇవన్నీ 100 రూపీస్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ మనం ఇవి చూస్తున్నాం కదా, ఇవి 150 రూపీస్. ఈ గవ్వల ఇయర్ రింగ్స్ 50 రూపీస్. చాలా పెద్ద చైన్స్ ఇవి. నెక్లో వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది శారీస్ మీద. ఒక్క పీస్ వచ్చేసి 550 రూపీస్. ఈ ఒక్క కేటగిరీలో మీకు డిస్కౌంట్ ఉంది. సో 5 పీసెస్ కొంటే మీకు 2500 రూపీస్కి వస్తాయి. ఇక్కడ మీకు 250 రూపీస్ తగ్గుతుంది. చైన్సే కాకుండా నడుముకి పెట్టుకునే బెల్ట్స్ కూడా ఉన్నాయి. పూసల బ్రేస్లెట్ ఒక్క పీస్ వచ్చేసి 100 రూపీస్. వుడెన్ కీ చైన్స్ అన్నిటి మీద గోవా అని రాసుంది. గవ్వలు కూడా ఉన్నాయి దాంట్లో. సో అది 50 రూపీస్. ఈ బ్రేస్లెట్స్ అన్నీ కూడా మనకి 50 రూపీస్ పర్ పీస్. పెయింటింగ్స్ అన్నీ హ్యాండ్ మేడ్. ఇక్కడ వీడియో అలౌ చేయలేదు వీళ్ళు. మీకు డ్రీమ్ క్యాచర్స్ కొనాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇది బెస్ట్ ప్లేస్. అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో ఇక్కడైతే. సెమీ ప్రెషర్ స్టోన్స్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 10,000 వరకు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. అవి తయారు చేసిన మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదా, సో ఈ పౌచెస్ చేశారు వాటితో. చాలా వరకు షాప్స్లో ఫిక్స్డ్ ప్రైస్ కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ ఫిక్స్డ్ ప్రైస్ లేని షాప్స్ అయితే మీరు కంపల్సరీగా బార్గెన్ చేయాల్సిందే. ఈ షాప్లో ఏ పర్స్ తీసుకున్నా మనకి 350 రూపీస్కి వస్తుంది. చిన్న సైజ్ అత్తర్ 150 రూపీస్ చెప్పారు, కానీ 100కి ఇస్తున్నారు. మన హ్యాండ్ పర్స్లో పెట్టుకోవడానికి చిన్న సైజ్ మిర్రర్స్ ఉన్నాయి, క్యూట్గా ఉంది, 150 రూపీస్. డ్రెస్సెస్ అయితే మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి గోవాలో. ఫుల్గా షాపింగ్ చేయొచ్చు. నాకు ఇది 800 రూపీస్ చెప్పి 400 రూపీస్కి ఇచ్చారు. ఇండియన్ స్పైస్ షాప్. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ టీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మసాలా పౌడర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను ఒక 100 గ్రామ్స్ బిర్యానీ మసాలా తీసుకున్నాను. ఉప్పు, కారం ఏది యాడ్ చేయ అవసరం లేదు, అన్నీ దీంట్లో మిక్స్ చేసే ఉంటాయి. పౌడర్సే కాకుండా వీళ్ళ దగ్గర రా స్పైసెస్ కూడా ఉన్నాయి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, రింగ్స్, బ్రేస్లెట్స్, చైన్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 100 రూపీస్. టీషర్ట్స్ మీద ఫోటో ప్రింటింగ్ మనకి వెంటనే చేసిస్తారు. బిగ్ సైజ్ అయితే 400 రూపీస్. స్మాల్ సైజ్ అంటే కిడ్స్ టీషర్ట్స్ అయితే 350 రూపీస్. కలర్ఫుల్ ఈ కలర్ ఇయర్ రింగ్స్ 100 రూపీస్. చెప్పులు చాలా బాగున్నాయి, హ్యాండ్మేడ్ అంట, 900 రూపీస్ చెప్పారు. సో ఫిక్స్డ్ ప్రైస్ లేని ప్రతి చోట మీరు బార్గెన్ చేసుకోండి. గవ్వలతో కోస్టర్స్ బిగ్ సైజ్ 450 రూపీస్, చిన్న సైజ్ అయితే 150 రూపీస్. చాలా బిగ్ సైజ్ ఎలిఫెంట్స్, దాని మీద వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది. కాస్ట్ 10,000 రూపీస్ చెప్పారు. ఇవన్నీ హోమ్ డెకరేషన్కైనా లేకపోతే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికైనా చాలా బాగుంటాయి. హీలింగ్ కోసం లేకపోతే ఇంట్లో పాజిటివిటీ కోసం ఇలాంటి స్టోన్స్ అన్నీ పెట్టుకుంటారంట. నాకు కూడా అంత ఐడియా లేదు వీటి గురించి. జూట్ బ్యాగ్స్ ఇష్టమైన వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్. చాలా వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. టీషర్ట్స్ అండ్ షర్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 150 రూపీస్. కిడ్స్ ఈ షాప్ చూస్తే ఏదో ఒకటి కొనకుండా అయితే వదిలిపెట్టరు. 50 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. నాకు ఒక ఐటెం మాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ బోర్డ్ లోపల ఐరన్ బాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను రెఫరెన్స్కి మీకు పిక్చర్స్ చూపిస్తున్నాను. మన క్రియేటివిటీ యూజ్ చేసుకొని మనం ఏ
బొమ్మైనా వేసుకోవచ్చు. ఐరన్ బాల్స్ని ఇలా మ్యాగ్నెటిక్ పెన్తో అరేంజ్ చేసుకోవచ్చు మనం. ఇతను ఒక సైకిక్ అంట, ఎనర్జీ హీలింగ్ పవర్స్ ఉన్నాయంట. మాట్లాడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ ప్రైస్ 2,000 రూపీస్. ఈ మార్కెట్ లోపల బార్ అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. షాల్స్ స్టార్టింగ్ ప్రైస్ 1,000 రూపీస్. డెనిమ్ షార్ట్స్ జస్ట్ 250 రూపీస్. డిఫరెంట్ షేడ్స్ అండ్ వెరైటీస్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రతి జీన్స్ మీద మనకి సైజ్ మెన్షన్ చేశారు ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం. క్లాత్ బ్యాగ్స్ స్టార్టింగ్ ప్రైస్ 100 రూపీస్. చాలా బాగా పెయింటింగ్ వేస్తున్నారు ఇతను. ఈ సైజ్ది ఒక్క పీస్ వచ్చేసి 250 రూపీస్. ఎంత బాగున్నాయి కదా, మన ఇండియాలో టాలెంట్కి అస్సలు కుదవే లేదు. ఇవే కాకుండా పెద్ద సైజ్ ఆర్ట్స్ కూడా సేల్ చేస్తున్నారు. గోవాలో ఉన్న చాలా కఫేస్లో మనకి ఇలా ఉయ్యాలలు కనిపిస్తాయి రిలాక్స్ అవ్వడం కోసం. ఈ స్టోర్లో నాకు ఒక బ్యాగ్ కనిపించింది, చాలా నచ్చింది, రెడ్ కలర్ది. కాకపోతే అతను 1200 చెప్పాడు. నాకు చాలా కాస్ట్లీ అనిపించింది అది. నేను 600కి అడిగినా కూడా ఇవ్వలేదు, సో ఇంక వదిలేసేసాను. హ్యాండ్మేడ్ ఉలెన్ టాయ్స్ ఇవి. సో ఒక ఫారినర్ అక్కడే కూర్చొని చేస్తున్నారు ఇవి, కాకపోతే తనని వీడియో తీయొద్దన్నారు. ఈ షాప్లో డ్రెస్సెస్ చాలా డిఫరెంట్గా అనిపించాయి. వేరే షాప్లో దొరికినట్టు రెగ్యులర్గా కాకుండా వీళ్ళ దగ్గర స్టోన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్తో చాలా అందంగా ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ. కాకపోతే కాస్ట్ కూడా చాలా చెప్తున్నారు. ఈ హ్యాట్స్ కాస్ట్ అడిగితే 2000 నుంచి స్టార్టింగ్ అని చెప్పారు. ఇవి ఫారినర్స్ బాగా కొంటున్నారు. నేనున్నప్పుడు ఒకరైతే 15,000 దాకా బిల్ చేశారు. సన్ గ్లాసెస్లో అయితే ఫుల్ మోడల్స్ ఉన్నాయి, జస్ట్ 100 రూపీసే. ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ స్టైల్ చెప్పులు ఉన్నాయి ఈ షాప్లో. ఇవి 750 రూపీస్ అండ్ ఇవి 950 రూపీస్ అన్నారు. తప్పకుండా బార్గెన్ అయితే చేయాల్సిందే. నాకు ఈ షాప్ అయితే భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దూరం నుంచి చూసేదో టాయ్ షాప్ అనుకున్నాను, దగ్గరికి వెళ్తే తెలిసింది లైటర్స్ షాప్ అని. ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైటర్స్ ఉన్నాయో, కొన్ని అయితే అసలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియలేదు. స్టార్టింగ్ ప్రైస్ 350 రూపీస్. టాయ్స్ లాగా కనిపించే ఇవన్నీ కూడా లైటర్సే. స్టెయిన్లెస్ స్టీల్ హిప్ ఫ్లాస్క్ స్టార్టింగ్ ప్రైస్ 350 రూపీస్. బేసిక్ మోడల్ ఇది. దీంట్లోనే బ్లాక్ కలర్ అయితే 450 రూపీస్. ఇంకా అలా రేంజెస్ ఇంక్రీజ్ అవుతూ పోయి లాస్ట్ వన్ చూపిస్తున్నాను కదా, ఇది 2,000 రూపీస్. ఇంట్లో ఇలాంటి వస్తువులు పెట్టుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇవన్నీ స్టీల్ ఐటమ్స్, దానికి పెయింట్ వేశారంట. సో ఈ పెయింట్ ఏం పోదని చెప్తున్నారు. ఈ గ్లాసెస్ 150 రూపీస్. ప్లేట్ విత్ జగ్ సెట్ ఇవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి. హ్యాండ్ ఫ్యాన్స్ 150 రూపీస్. క్లాక్స్ నేను చూపించే 400 రూపీస్, ఇంకా తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయంట. న్యాచురల్ ఆర్గానిక్ హ్యాండ్మేడ్ అగర్బత్తీలు ఇవి. ఇక్కడ మనం ఓన్ పర్ఫ్యూమ్ కూడా తయారు చేసుకోవచ్చు. రాజస్థానీ టాయ్స్ స్టార్టింగ్ ప్రైస్ 200 రూపీస్. ఈ బార్ కౌంటర్ ఇందాక చూసాం కదా, సో దీని పక్కనే క్యారికేచర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ప్రైస్ 500 రూపీస్. మీరే చూడండి ఈ అమ్మాయిని ఎలా డ్రా చేశారు. పాపం తను చూసి షాకే తల పట్టుకుంది. ఈ మార్కెట్లో లైవ్ షోస్ కూడా ఉన్నాయి. ఇతను ఒక ఫారినర్, 70 ఇయర్స్ అంట. సితార్ ప్లే చేస్తూ ఎంత బాగా పాడారో. తిరిగి తిరిగి అలసిపోయి లాస్ట్కి ఫుడ్ సెక్షన్ దగ్గరకు వచ్చేసాము. ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. మేము ఇక్కడ హైదరాబాద్ ప్రాన్స్ బిర్యానీ, పొటాటో ట్విస్టర్, షవర్మా ఇవన్నీ ట్రై చేసాము. హైదరాబాద్లో బిర్యానీ తిన్న తర్వాత ఏ ప్లేస్కి వెళ్ళినా బిర్యానీ టేస్ట్ అయితే నచ్చదు మనకి. పొటాటో ట్విస్టర్ విత్ మయోనీస్ అండ్ చికెన్ షవర్మా టేస్ట్ సూపర్ ఉన్నాయి. ఇవే కాకుండా మోమోస్, ఫుల్ ఫిష్ ఫ్రై, వేఫల్స్, పరాటా, చోలే భటూరే ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు గోవా వెళ్ళినప్పుడు అస్సలు ఈ మార్కెట్ మిస్ చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్.